ఎక్స్ప్లెయిన్ ది ప్రాసెస్ ఆఫ్ అవార్డింగ్ కాంపెన్సేషన్ అండర్ ది ప్రొవిజన్స్ ఆఫ్ సిఆర్పిసి. ఇది క్వశ్చన్, క్రిమినల్ మన జేసీజే ఎగ్జామ్స్లో క్రిమినల్ పేపర్లో వచ్చిన క్వశ్చన్. దీనికి మనం రెండు సెక్షన్స్ రాయాల్సి ఉంటుంది, ఎందుకంటే ఎక్స్ప్లెయిన్ ద ప్రాసెస్ అన్నారు, రెండోది ప్రొవిజన్స్ ఆఫ్ సిఆర్పిసి అన్నారు. 2.5 మార్క్స్కే ఇచ్చారు, కానీ వీ హ్యావ్ టు రైట్ అట్లీస్ట్ 2 సెక్షన్స్, 357 అండ్ 357A. టిల్ ఇంట్రడక్షన్ ఆఫ్ ది 2WA, ది డెఫినేషన్ ఆఫ్ విక్టిమ్, 2009లో ఈ డెఫినేషన్ ఆఫ్ విక్టిమ్ అనేది వచ్చింది డబ్ల్యూఏ ప్రకారం. అప్పటి దాకా పెద్దగా ఈ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ అనేది ఓన్లీ పనిషింగ్ ది అక్యూజ్డ్ అనేదే కాన్సన్ట్రేషన్ చేశారు. ది విక్టిమ్ హ్యాస్ బీన్ ఫర్గాటెన్ అనేది అప్పుడు ఉన్నటువంటి కాన్సెప్ట్. సో అందుకని ఈ విక్టిమ్ సైడు మొత్తం క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ ఇప్పుడు టర్న్ అయింది 2009 తర్వాత. అంతకుముందు ఓన్లీ కన్విక్షన్ సైడు అక్యూజ్డ్ పనిష్ చేయటం అనేది ఎక్కువగా మేజర్గా ఉన్నది. సో ఇప్పుడు విక్టిమ్ సైడ్ వచ్చిన తర్వాత ఈ 357 మనం రాయాల్సింది ఏంటంటే, దీంట్లో 5 క్లాజెస్ ఉంటాయి. 357A లో 6 క్లాజెస్ ఉంటాయి. ఈ 357 అనేది ఫ్రమ్ ది బిగినింగ్ 1898 కోడ్ నుంచి కూడా ఉన్నది. అందులో టైటిల్ కూడా చాలా క్లియర్గా ఉండేది ఏంటంటే, పవర్ ఆఫ్ ది కోర్ట్ టు గ్రాంట్ ఎక్స్పెన్సెస్ ఆర్ కాంపెన్సేషన్ అవుట్ ఆఫ్ ఫైన్ అని ఉండేది. కాబట్టి 357(1) అనేది ఏంటంటే, ఫ్రమ్ ది బిగినింగ్ కూడా ఈ కాంపెన్సేషన్ అనేది ఫ్రమ్ ది ఫైన్, అవుట్ ఆఫ్ ది ఫైన్ నుంచి ఇవ్వాలి అన్నట్లు ఉంది. సో 357(1) ఈజ్ ద కెపాసిటీ అండ్ పవర్ ఆఫ్ ది కోర్ట్ టు గ్రాంట్ కాంపెన్సేషన్ ఫ్రమ్ ది ఫైన్ అవార్డెడ్. సో దట్ ఈస్ ది పవర్. దట్స్ వై ఎర్లియర్ ఇట్ హ్యాస్ బీన్ నోన్ యాజ్ పవర్ ఆఫ్ ది కోర్ట్ అని, ఇట్ హ్యాస్ బీన్ బిగిన్ విత్ ది పవర్ ఆఫ్ ది కోర్ట్ అని ఉన్నది. సో ఈ 5 క్లాజెస్లో చూసినప్పుడు 357(1) డిఫరెంట్, 357(3) డిఫరెంట్. 357(1) వచ్చేసి ఫైన్ అమౌంట్లో నుంచి అవార్డ్, ఐ మీన్ కాంపెన్సేషన్ అవార్డ్ చేసే కెపాసిటీ. సో 357(1) అప్లికబుల్ కావాలంటే 2 కండిషన్స్ ఉండాలి. నెంబర్ 1, హీ షుడ్ బి సెంటెన్స్డ్ ఐదర్ ఓన్లీ విత్ ఫైన్ ఆర్ సెంటెన్స్ ప్లస్ ఫైన్. అండ్ 357, సో 2 కండిషన్స్, 1 ఈస్ సెంటెన్సింగ్ అండ్ ఫైన్ ఆర్ ఓన్లీ ఫైన్. ఫ్రమ్ దట్ పోర్షన్ ఆఫ్ ది ఫైన్ ఇట్ కెన్ బి ఇష్యూడ్. సో నౌ దిస్ కాంపెన్సేషన్ ఫర్ వాట్ సిచ్యువేషన్స్, ఫర్ వాట్ పర్పసెస్ ఇట్ కెన్ బి గ్రాంటెడ్ అంటే 4 సిచ్యువేషన్స్ ఇచ్చారు. నెంబర్ 1 వచ్చి కాస్ట్ ఆఫ్ ది ప్రాసిక్యూషన్, ఇన్ డిఫరేయింగ్ ది ఎక్స్పెన్సెస్ ఆఫ్ ది ప్రాసిక్యూషన్ అన్నారు కదా. సో రీజనబుల్, ప్రాపర్లీ ఇంకర్డ్. సో ప్రాసిక్యూషన్ కాస్ట్ అవుతుంది కాబట్టి దానికి యూజ్ చేయొచ్చు, దాని కింద కానీ హెడ్డింగ్. ఆర్ అదర్వైజ్ లాస్ ఆర్ ఇంజురీ, విక్టిమ్ సఫర్డ్ లాస్ ఆర్ ఇంజురీ, హీ హాజ్ ద రైట్ టు అప్రోచ్ ది సివిల్ కోర్ట్. అప్పుడు కొంత కాంపెన్సేషన్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి సిచ్యువేషన్స్లో ఇవ్వచ్చు. మూడోది డెత్కు సంబంధించినటువంటి విషయం సి, అంటే అక్యూజ్డ్ ఎవరికైనా చనిపోవటానికి కారణమైన, అట్లాగే ఎబిట్మెంట్ చేసిన చనిపోవటానికి, అట్లాంటి పరిస్థితుల్లో కాంపెన్సేషన్ని, అలాగే ఫాటల్ యాక్సిడెంట్ కేసుల కింద రికవరీ చేయడానికి రీజన్ ఉన్న, ప్రొవిజన్ ఉన్న సిచ్యువేషన్స్లో దీన్ని కాంపెన్సేషన్ కెన్ బి అవార్డెడ్. ఫోర్త్ సిచ్యువేషన్ వచ్చేసరికి ఇప్పుడు ఈ అఫెన్సెస్ రిలేటింగ్ టు ప్రాపర్టీ, అంటే థెఫ్ట్, మిస్అప్రాప్రియేషను, లేకపోతే బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, చీటింగు, డిజానెస్ట్లీ రిసీవింగ్, స్టోలెన్ ప్రాపర్టీ, ప్రాపర్టీ రిలేటెడ్ అఫెన్సెస్ ఏవైతే ఉన్నాయో అలాంటి సిచ్యువేషన్లో, వెన్ ఇట్ ప్రాపర్టీ హ్యాస్ బీన్ రికవర్డ్ అండ్ హ్యాస్ గివెన్ టు బానఫైడ్ పర్చేజర్, అలాంటి సిచ్యువేషన్లో ఫర్ ది లాస్ అతను నష్టపోయిన దానికి ఇట్ కెన్ బి కాంపెన్సేషన్ కెన్ బి అవార్డెడ్. సో దీస్ ఆర్ ది 4 సిచ్యువేషన్స్ 357(1) హ్యాస్ గివెన్. అండ్ దెన్ 2 వచ్చేసరికి ది కాంపెన్సేషన్ అవార్డ్ కెన్ బి రిస్ట్రెయిన్ టు గివ్, దట్ మీన్స్ రిఫ్రెయిన్ ఫ్రమ్ అవార్డ్ గివింగ్, అంటే అప్పీలు పెండింగ్ ఉన్నంత వరకు
because there is a appeal is a statutory right. Just because one court has granted a sentence and a conviction, it is not final. So in appeal and revision and other forums, it has been finalized. So till that finalization and appeal, filing of the time period till filing appeal, or when it is filed already, till decision of the appellate court, we have to stop the payment of that compensation. And third one is a different situation cheptundi. Ippudu fine not awarded, then so 357 em cheptundante, 3 em cheptundante particular ga, when it does not form part of the, when fine does not form part of the sentence, in such a situation also compensation can be awarded anedi chep, that is the power of the court. ఎంత సచ్ ఎంత ఇవ్వాలంటే లాస్ అండ్ ఇంజురీ బేస్ చేసుకుని అక్యూజ్డ్ మీద ఇవ్వాలి. విక్టిమ్ యొక్క లాస్ అండ్ ఇంజురీ బేస్ చేసుకుని కాంపెన్సేషన్ కానీ అవ్వాలి. దిట్ ఈస్ డిఫరెంట్ ఇండిపెండెంట్ అపార్ట్ ఫ్రమ్ సెంటెన్స్ ఇట్ హ్యాస్ టు బి గివెన్. ఇట్ ఈస్ అన్ ఇండిపెండెంట్ పవర్ ఆఫ్ ది కోర్ట్. ఇంకా ఫోర్త్ వన్ వచ్చేసరికి అపీలేట్ కోర్ట్, ఇదే పవరు ఇదే కాంపెన్సేషన్ అనేది కేవలం ట్రయల్ కోర్టే కాకుండా అపీల్ కోర్టు, హైకోర్టు, కోర్ట్ ఆఫ్ సెషన్ ఆల్సో కెన్ గ్రాంట్. దట్ ఈస్ ఫోర్త్ వన్. ఫిఫ్త్ వన్ వచ్చేసరికి సివిల్ సూట్ కనుక సబ్సీక్వెంట్గా సివిల్ సూట్ వేసి సబ్సీక్వెంట్ కాంపెన్సేషన్ కనుక కోరినట్లయితే, ఆల్రెడీ ఇప్పుడు ఈ సెక్షన్ కింద అండర్ దిస్ సెక్షన్ ది కాంపెన్సేషన్ గ్రాంట్ అండర్ దిస్ సెక్షన్ కెన్ బి టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్ కెన్ బి డిస్కౌంట్ కెన్ బి డిడక్టెడ్. So, they are taken into consideration and reason. And then now, 357A, because it is dealing with the process. If you claim a pair of 357 law, only in two circumstances. One is conviction and fine. But in the circumstances of acquittal or no, or acquittal or discharge or no trial took place, aligned situation like that, compensation can be granted under section 357A. So 357A deals with the scheme. Every state government in consulting or the cooperation of the central government has to frame scheme for granting compensation. అది ఫస్ట్ క్లాస్ చెప్తుంది. సెకండ్ క్లాస్ వచ్చేసరికి ఏమంటుందంటే, ఇప్పుడు ఈ కాంపెన్సేషన్ ఎవరు ఎట్లా ఇవ్వాలి, ఈ ప్రాసెస్ అన్నారు కాబట్టి ఇట్ షుడ్ బి రిటర్న్ అండ్ ద రికమెండేషన్ ఆఫ్ ది ట్రయల్ కోర్ట్. సో ట్రయల్ కోర్టు రికమెండ్ చేయాలి. క్వాంటమ్ ఎవరు డిసైడ్ చేయాలంటే డిఎల్ఎస్ఏ కానీ ఎస్ఎల్ఎస్ఏ కానీ డిసైడ్ చేయాలి. సో టూ కండిషన్స్, వన్ ఈజ్ రికమెండేషన్ ఆఫ్ ది కోర్ట్, సెకండ్ వన్ ఈజ్ డెసిషన్ బై ఎస్ఎల్ఎస్ఏ డిఎల్ఎస్ఏ. హౌ ఎస్ఎల్ఎస్ఏ డిఎల్ఎస్ఏ డిసైడ్ చేస్తుంటే, ది హ్యావ్ టు కండక్ట్ ఎంక్వైరీ అండ్ అవార్డ్ అడెక్వేట్ కాంపెన్సేషన్ విత్ ఇన్ 2 months. దట్ మీన్స్ ఎంక్వైరీ షుడ్ బి కంప్లీటెడ్ విత్ ఇన్ 2 months అండ్ అడెక్వేట్ కాంపెన్సేషన్ ఆల్సో గివెన్. నెక్స్ట్ పాయింట్ వచ్చి వెన్ దిస్ కెన్ కాంపెన్సేషన్ కెన్ బి గివెన్ అంటే, ఈవెన్ ఇన్ ద కేసెస్ ఆఫ్ ఎక్విటల్, ఈవెన్ ఇన్ ద కేసెస్ ఆఫ్ అడెక్వేట్ కాంపెన్సేషన్ కెనాట్ బి గ్రాంటెడ్ అండర్ సెక్షన్ 357. అంటే 350 కెనాట్ బి గ్రాంటెడ్ కదా, నాట్ గ్రాంటెడ్, 357 కింద గ్రాంట్ చేయలేదు, అడెక్వేట్గా చేయలేదు. విక్టిమ్ ఈస్ రిక్వైర్డ్ మోర్ రిలీఫ్ అండ్ రీహాబిలిటేషన్, దెన్ ఇట్ కెన్ బి గ్రాంటెడ్. సో దీస్ ఆర్ ది సిచ్యువేషన్స్. అండ్ అనదర్ సిచ్యువేషన్ ఈస్ క్లాజ్ 4. సపోజ్ అక్యూజ్డ్ నాట్ ఐడెంటిఫైడ్ బట్ విక్టిమ్ ఐడెంటిఫైడ్, విక్టిమ్ అక్యూజ్డ్ నాట్ ట్రేస్డ్. సో ఈ సిచ్యువేషన్స్లో ఏం చేయొచ్చు అంటే, విక్టిమ్ బికాస్ ఆఫ్ ఆల్రెడీ ఐడెంటిఫైడ్ బట్ అక్యూజ్డ్ నాట్ ఐడెంటిఫైడ్, సో ఇన్ సచ్ ఏ సిచ్యువేషన్ ఆల్సో కాంపెన్సేషన్ కెన్ బి గ్రాంటెడ్ బట్ ఆన్ ద అప్లికేషన్ మేడ్ బై ది విక్టిమ్. అప్పుడు విక్టిమ్ అప్లికేషన్ మేడ్ చేయాలి, ఎవరికి చేయాలి, సబ్మిట్ చేసుకోవాలంటే డిఎల్ఎస్ఏకు ఎస్ఎల్ఎస్ఏకు సబ్మిట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో దట్ ఈస్ వన్ సిచ్యువేషన్. సో ఎంక్వైరీ అనేది 2 months ఆల్రెడీ 5 చెప్పాను. ఇది కాకుండా ఫస్ట్ ఎయిడ్కి స్పెషల్గా ఫస్ట్ ఎయిడ్ కానీ మెడికల్ ఫెసిలిటీస్ కానీ లేదా ఎనీ అదర్ ఇంటర్మ్ రిలీఫ్ ఈజ్ రిక్వైర్డ్, ఎనీ పోలీస్ ఆఫీసర్ నాట్ బిలో ది ర్యాంక్ ఆఫ్ ఇన్ఛార్జ్ ఆఫ్ ది పోలీస్ స్టేషన్ ఆర్ కోర్ట్ కెన్ గ్రాంట్ ఎనీ ఇంటర్మ్ రిలీఫ్ టు ది విక్టిమ్ యాజ్ అన్ ఇంటర్మ్ మెజర్.